అందరికీ నమస్కారం. నేను యశ్వంత్, మీరు చూస్తున్నారు సస్యవర్త యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అగ్రోఫ్యాక్ట్స్ ఎపిసోడ్ నెంబర్ 6 కి అందరికీ స్వాగతం. ఎప్పటిలాగే ఈరోజు కూడా రెండు కొత్త అగ్రోఫ్యాక్ట్స్ మీ ముందుకు వచ్చేసాం. సో లెట్స్ బిగిన్ ద షో. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మార్టిన్ లూథర్ యూనివర్సిటీ నుంచి సైంటిస్టులు మనుషుల పొట్టలో బ్యాక్టీరియాస్ని చంపే యాసిడ్తో మొక్కలకి కొన్ని వ్యాధుల్ని కంట్రోల్ చేయడానికి వాడి దాన్ని సక్సెస్ అయినట్టు చెప్తున్నారు. ఆ యాసిడ్ పేరు వచ్చేసి అసిటో హైడ్రాక్సమిక్ యాసిడ్. ఈ యాసిడ్ వచ్చేసి మనుషుల పొట్టలో ఉన్న బ్యాక్టీరియాని చంపడానికైతే వాడతారు. సో వీటిని యూజ్ చేసి యూనివర్సిటీ సైంటిస్ట్ వచ్చేసి ఫస్ట్గా మేజ్లో అంటే మొక్కజొన్నలో ఆంత్రోపోజిస్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేశారు. అది 100% వాళ్ళకి సక్సెస్ రేట్ కనపడేటప్పటికి వాళ్ళు నెక్స్ట్ దాన్ని కొనసాగిస్తా సీరియల్స్లో పౌడర్ మిల్డీ వాళ్ళకి సక్సెస్గా కనపడింది. అలాగే బీన్స్లో రస్ట్కి కూడా ఇది మంచి రిజల్ట్ చూపించిందని చెప్తున్నారు. మొత్తం ఈ మూడు పంటల్లో మూడు రోగాలకి ఈ యాసిడ్, మనుషుల పొట్టల్లోని బ్యాక్టీరియాని చంపే యాసిడ్ వచ్చేసి మంచి ఫంగల్ డిసీజ్ కంట్రోల్ చేయడానికి మంచి రిజల్ట్ కనపడుతుందని వీళ్ళైతే కనిపెట్టారు. సెకండ్ టాపిక్ వచ్చేసి నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీ వాళ్ళు సెన్సరీ డివైస్ మొబైల్ కనెక్ట్ చేసేదాన్ని యూజ్ చేసి మొక్కల్లోని డిసీజ్ ఏంటి అంటే వ్యాధి ఏంటి అనే దాన్ని కనిపెట్టడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. వీళ్ళు వచ్చేసి ఒక సెన్సరీ డివైస్ యూజ్ చేసుకుని ప్లాంట్లో శాంపుల్ తీసుకుంటారు. ప్రతి మొక్కకి బేసిక్గా మనం కెమికల్ స్ప్రే చేయకముందే ఒక రోగం దానికైతే ఎఫెక్ట్ అయినప్పుడు దాని ఒంట్లో టాక్సిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి దాని బాడీలో. దాన్ని కంట్రోల్ చేయడానికి అవనప్పుడు మనం చేసిన కెమికల్ స్ప్రే వాటికి హెల్ప్ అవుతుంది. సో ఈ టాక్సిన్స్ని యూజ్ చేసి శాంపుల్గా యూజ్ చేసి మనం అది ఏ డిసీజ్ అనేది ఈ సెన్సరీ డివైస్ ద్వారా మన మొబైల్లో డేటా వచ్చి మనం దాన్ని కనిపెట్టవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. ఈ టెక్నిక్తో వీళ్ళు టమాటాలో లేట్ బ్లైట్ డిసీజ్ని 100% అక్యూరసీతో కనిపెట్టారని, అంటే ఈ డివైస్తో యూజ్ చేసి కనిపెట్టారని చెప్తున్నారు. అదే కాకుండా దీని నుంచి మనకు బెనిఫిట్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆకు మీద ఏమన్నా ఒక డిసీజ్ వచ్చి అంటే వ్యాధి వచ్చి దానిపైన మచ్చలు పడి ఎండిపోయినా అది ఒక్క పక్క పెట్టి అదే ఆకుపైన ఫ్రెష్ ఆకుపైన కలుపు ముందు చుక్కలు పడి అక్కడ మాడిపోయిన చుక్కలు ఏమైనా కనపడి మన మనిషి కంటితో చూసినా కూడా మనం ఆ రెండింటిని డిఫరెన్షియేట్ చేయలేము దాన్ని, అది ఏది కలుపు మందుదో ఏది రోగానిదో. కానీ ఈ డివైస్ వచ్చేసి దాన్ని లోపల ఉన్న టాక్సిన్స్ ప్రొడ్యూస్ చేసే దాన్ని శాంపుల్ తీసుకుని ఈ డివైస్ అది ఏది అనేదాన్ని ఇది చెప్తుంది. సో చూడాలి ఫ్యూచర్లో ఇది ఇంకా ఎంతవరకు ముందుకెళ్తుందో. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అగ్రోఫ్యాక్ట్స్ ఎపిసోడ్ నెంబర్ 6. మీకు కనుక మా వీడియోస్ అయితే నచ్చుతున్నట్టయితే ఇంకా మేము చేయాలని మీకు అనిపిస్తూ ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ గంట ఉంటుంది, దాన్ని మాత్రం ఎప్పుడు కొట్టడం మర్చిపోదు. థ్యాంక్ యూ.